స్మార్ట్ సిటీ పనులు పరిశీలించిన ఎంపీ బండి సంజయ్ మోగిన బడి గంట ఉష్ణోగ్రతలతో పేరెంట్స్ ఆందోళన హుషారుగా ఉల్లాసంగా 2K రన్ పోలీసుల సురక్షా దిన్ సక్సెస్ దశాబ్ది ఉత్సవాల పేరుతో ప్రజాధనం దుర్వినియోగం బీఆర్ఎస్ సర్కారుపై ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ఫైర్ బండి సంజయ్ తీరుతో బీజేపీలో ఆగమాగం వంటెత్తు పోకడలతో క్యాడర్ అయోమయం నమస్తే నా పేరు రాధిక వెల్కమ్ టు మైత్రి న్యూస్ ముందుగా హెడ్లైన్స్ అధికారులు కాంట్రాక్టర్లపై ఫైర్ స్మార్ట్ సిటీ పనులు పరిశీలించిన ఎంపీ బండి సంజయ్ మోగిన బడి గంట ఉష్ణోగ్రతలతో పేరెంట్స్ ఆందోళన హుషారుగా ఉల్లాసంగా 2K రన్ పోలీసుల సురక్షా దిన్ సక్సెస్ దశాబ్ది ఉత్సవాల పేరుతో ప్రజాధనం దుర్వినియోగం బీఆర్ఎస్ సర్కారుపై ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ఫైర్ బండి సంజయ్ తీరుతో బీజేపీలో ఆగమాగం వంటెత్తు పోపడలతో క్యాడర్ అయోమయం ఇక వార్తల వివరాలు పాఠశాలలు పునఃప్రారంభమయ్యాయి కొత్త విద్యా సంవత్సరంలో అడుగుడారు విద్యార్థులు ప్రైవేటు విద్యా సంస్థలకు కొంతవరకు విద్యార్థులు హాజరు కాగా ప్రభుత్వ స్కూళ్లకు అతి కొద్ది మంది విద్యార్థులే వచ్చారు వేసవి ఉష్ణోగ్రతల నేపథ్యంలో విద్యార్థులను స్కూళ్లకు పంపించేందుకు వెనకాడుతున్నారు తల్లిదండ్రులు ఉష్ణోగ్రతలు 40 డిగ్రీల నుండి 45 డిగ్రీల వరకు నమోదు కావడంతో అటు తల్లిదండ్రులు ఇటు ఉపాధ్యాయులు ఆందోళన వ్యక్తం చేశారు కరోనా వల్ల గత రెండేళ్లు విద్యా సంస్థలు గందరగోళ పరిస్థితులు ఎదుర్కొన్న విషయం తెలిసిందే విద్యా సంవత్సరం వెనక ముందు అగమ్యగోచరంగా మారింది కానీ ఈ విద్యా సంవత్సరం ఎలాంటి తేడా లేకుండా సరిగ్గా జూన్ 12నే ప్రారంభమైంది స్కూళ్లు రీఓపెన్ అయ్యాయి పాఠశాలల్లో బడిగంట మోగింది విద్యార్థులు బడిబాట పట్టారు భుజాలకు బ్యాగ్స్ వేసుకుని యూనిఫామ్ తో స్కూల్లో అడుగుపెట్టారు తొలి రోజు ప్రైవేటు విద్యా సంస్థలకు కొద్దిమంది విద్యార్థులు రాగా టీచర్లు వారికి స్వాగతం పలికారు ప్రైవేటు స్కూళ్లలో కొంతవరకు విద్యార్థులు వచ్చినా ప్రభుత్వ పాఠశాలలకు మాత్రం తొలి రోజు అతి తక్కువ మంది విద్యార్థులు హాజరయ్యారు షెడ్యూల్ ప్రకారమే ఈ రోజు ప్రారంభించబడింది
ఇక్కడ ఎంతో వేడి ఉన్నప్పటికీ మరి ఈరోజు చూసినట్టయితే వచ్చేసిన పిల్లలు వాళ్ళు ఎంతో ఎంతూజియాస్టిక్గా ఇంత వేడి ఉన్నప్పటికీ చాలామంది వచ్చారు. ఇప్పుడు కనీసం ఇంత గతంలో ఈ సమ్మర్లో 45 రోజులు ఇంటికే ఉండి Gladly welcome our students back to our education society. We always concentrate on what is education, especially what is real education. Real education is not just what's in the books, it's preparing students what's outside of the books, and that's what Manir is known for. We prepare our students for the world, for the competitive world, for the spirit world, for the sport world. And I once again thanks all the parents and students for trusting Manir. Thank you so much. ఉష్ణోగ్రత ఎండ వల్ల విద్యార్థులను స్కూళ్లకు పంపేందుకు తల్లిదండ్రులు వెనకాడుతున్నారు. 40 నుంచి 45 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్న నేపథ్యంలో సాధారణంగా ఇళ్లలోని ఉక్కపోతతో ఇబ్బందులు పడాల్సి వస్తోంది. ఇక అరాకోరా వసతులు ఉన్న ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల పరిస్థితి చెప్పనక్కర్లేదు. దీంతో కరీంనగర్ జిల్లాలో తొలిరోజు పాఠశాలలకు అతి తక్కువగా విద్యార్థులు హాజరయ్యారు. ఉపాధ్యాయులు వచ్చినా విద్యార్థులు లేక వెలవెలబోయాయి ప్రభుత్వ విద్యాసంస్థలు. ఎండలు మండిపోతున్న నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం ఒంటిపూట బడి నడిపిస్తోంది. ఉదయం 7:30 నుంచి 11:30 వరకు స్కూళ్లను కొనసాగిస్తోంది. అదే తరహాలో తెలంగాణలోనూ ఉదయం వేళల్లో స్కూళ్లను కొనసాగించాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు. వాతావరణం చల్లబడేంత వరకు ఉదయం పూట స్కూళ్లను నిర్వహించాలని ఉపాధ్యాయులు సూచిస్తున్నారు. మరి రాష్ట్రంలో ఎండలు తీవ్రంగా ఉన్నాయి. 46-47 డిగ్రీల ఉష్ణోగ్రత ఉంది. ఈరోజు మొదటి రోజు దాదాపు మనకు తెలిసిన సమాచారం మేరకు ప్రతి పాఠశాలలో 1%, 2% అటెండెన్స్ కూడా రాలేదు. మరి ఎండల వల్ల పాఠశాల లోపల తీవ్ర నీటి ఎద్దడి ఏర్పడ్డది. మరి విద్యుత్ సంబంధించింది ఫ్యాన్స్ కూడా సరిగా లేవు. మరి ఉపాధ్యాయులు వచ్చినప్పటికీ బడిబాటలో ఎన్రోల్మెంటు పెరిగినప్పటికీ మరి విద్యార్థులు ఎండల వల్ల పాఠశాలకు రావడానికి సుముఖంగా లేరు. కాబట్టి ప్రభుత్వం ఆలోచించి పక్క రాష్ట్రంలో ఉదయం 7 నుంచి 9:30 వరకు మరి పాఠశాలలు పెట్టడం జరిగింది. కానీ ప్రభుత్వం ఆలోచించి ఉదయం 7 నుంచి 11 గంటల వరకు పాఠశాలలు నిర్వహించే విధంగా మరి ఇవ్వాలని ప్రభుత్వ ఉత్తర్వులు ఇవ్వాలని చెప్పి అటు టీచర్లు ఇటు తల్లిదండ్రుల నుంచి వస్తున్న డిమాండ్ నేపథ్యంలో ప్రభుత్వం కొంత వెనక్కి తగ్గి వాతావరణం చల్లబడేంత వరకు ఒంటిపూట స్కూళ్లకు తల ఒగ్గుతుందా లేక రెండు పూటలు కొనసాగిస్తుందా అనేది వేచి చూడాలి. అధికారులు కాంట్రాక్టర్లపై ఫైర్ అయ్యారు బీజేపీ స్టేట్ చీఫ్ ఎంపీ బండి సంజయ్. కొందరు అధికారులు అధికార పార్టీకి తొత్తులుగా వ్యవహరిస్తూ బీజేపీ ప్రజాప్రతినిధులపై వివక్ష చూపుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. స్మార్ట్ సిటీ పనుల నాణ్యతపై ఫిర్యాదులు వస్తున్నాయని, నాణ్యత లోపిస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు. కరీంనగర్ టవర్ సర్కిల్లో అభివృద్ధి పనులను ఆయన పరిశీలించారు. కరీంనగర్ టవర్ సర్కిల్ వద్ద కొనసాగుతున్న స్మార్ట్ సిటీ పనులను అధికారులతో కలిసి పరిశీలించారు బీజేపీ స్టేట్ చీఫ్ ఎంపీ బండి సంజయ్. ఈ సందర్భంగా పలువురు స్థానిక సమస్యలను ఎంపీ దృష్టికి తీసుకువెళ్లారు. వీధి లైట్ల సమస్య నెలకొందని, వర్షపు నీరు నిల్వ ఉంటుందని, అభివృద్ధి పనులు కొనసాగడం లేదని స్థానికులు ఎంపీ దృష్టికి తీసుకువచ్చారు. రాజకీయ విమర్శలు, ప్రతి విమర్శలకు తావు లేకుండా కరీంనగర్ను సమగ్రంగా అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో తాము సహకరిస్తూ ఉంటే ఇష్టానుసారంగా వ్యవహరిస్తే ఎలా అని అధికారులపైన ఆగ్రహం వ్యక్తం చేశారు. అభివృద్ధి పనుల విషయంలో అనేక అనుమానాలు ఉన్నాయని, వాటిని నివృత్తి చేయవలసిన బాధ్యత అందరిపైన ఉందని అధికారులకు సూచించారు బండి సంజయ్. బీజేపీ కార్పొరేటర్లపై వివక్ష చూపుతున్నారని, నిధులు తక్కువగా కేటాయిస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. దీనిపై ఇప్పటికే జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్లామని, మరోసారి ఇలాంటి పరిస్థితులు పునరావృతం కాకుండా చూడాలని హెచ్చరించారు. పార్టీతో సంబంధం లేకుండా అన్ని రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం నిధులను కేటాయిస్తోందని తెలిపారు. కరీంనగర్, వరంగల్ నగరాలను స్మార్ట్ సిటీ పథకం క్రింద నిధులు కేటాయిస్తోందని కొనియాడారు. పనులు నాణ్యతతో చేయాల్సిన అవసరం ఉందన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ లాల్, మున్సిపల్ కమిషనర్ సేవా ఇస్లావత్, బీజేపీ కార్పొరేటర్లు పాల్గొన్నారు. కరీంనగర్ను స్మార్ట్ సిటీగా, కరీంనగర్ను వరంగల్ స్మార్ట్ సిటీగా ప్రకటించడం, దానికి సంబంధించి నిధులు విడుదల చేయడం, ఇవాళ కరీంనగర్లో జరిగిన చౌరస్తాల అభివృద్ధి కానీ, రోడ్ల విషయంలో కానీ,
ఫుట్పాత్ల విషయంలో కానీ పార్కుల విషయంలో కానీ స్టేడియం విషయంలో కానీ అన్ని ప్రతి విషయంలో వాటర్ విషయంలో కానీ పైప్లైన్ విషయంలో ప్రతి విషయంలో కూడా ఇలా కేంద్ర ప్రభుత్వం స్మార్ట్ సిటీ ద్వారా అందిస్తున్న నిధులు దానికి తోడు రాష్ట్ర ప్రభుత్వం వాటా కూడా దిలో ఉంది అంటే కేంద్ర ప్రభుత్వం వాటాను వెంటనే ఇవ్వడము దాని ద్వారా అభివృద్ధి ఇలా కర్మలో ఇంతవంత జరుగుతుందంటే మనం చూస్తున్నాం కానీ చాలామంది ప్రజలు కూడా ఇక్కడ వాస్తవ విషయాలు ఇలా క్వాలిటీ లేకుండా పనిచేస్తున్నారు చెప్పని దాన్ని అధికారుల దృష్టికి తీసుకోవడం జరిగింది సంబంధిత ఏజెన్సీ ఎవరైతున్నారో ఇలా ప్రజల యొక్క కష్టాలు తెలుసుకోండి వాళ్ళ బాధలు వినండి వాళ్ళకు సంధానించే ప్రయత్నం చేయండి వాళ్ళకు ఉన్నటువంటి ఆ సమస్యను పరిష్కరించే ప్రయత్నం చేయండి తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలు కొనసాగుతున్నాయి 20 రోజుల పాటు నిర్వహిస్తున్న కార్యక్రమాల్లో భాగంగా సోమవారం పోలీస్ శాఖ ఆధ్వర్యంలో 2K రన్ నిర్వహించారు కరీంనగర్ అంబేద్కర్ స్టేడియంలో ప్రారంభమైన 2K రన్ పోలీస్ పరేడ్ గ్రౌండ్ వరకు కొనసాగింది ఇందులో అధికారులతో పాటు పలు సంఘాల ప్రతినిధులు విద్యార్థులు యువత పాల్గొన్నారు తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల సందర్భాన్ని పురస్కరించుకుని కరీంనగర్ అంబేద్కర్ స్టేడియంలో 2K రన్ను సిపి సుబ్బారాయుడుతో కలిసి జిల్లా కలెక్టర్ ఆర్వి కర్ణన్ ప్రారంభించారు అంబేద్కర్ స్టేడియం నుండి ప్రారంభమైన పరుగు తిరుమల నగర్ చౌరస్తా భగత్ నగర్ కలెక్టరేట్ మల్టీప్లెక్స్ మీదుగా పోలీస్ పరేడ్ గ్రౌండ్కు చేరుకుంది క్రీడా జ్యోతిని చేతబూని అధికారులు వివిధ విభాగాలకు చెందిన ప్రతినిధులు ఈ రన్లో పాల్గొన్నారు పోలీస్ శాఖలోని వివిధ విభాగాలకు చెందిన అధికారులు సిబ్బందితో పాటు వివిధ ప్రభుత్వ శాఖలకు చెందిన అధికారులు విద్యార్థులు ప్రజా ప్రతినిధులు ఉద్యోగ సంఘాల ప్రతినిధులు క్రీడాకారులు పాల్గొన్నారు బీఆర్ఎస్ ప్రభుత్వంలో కరీంనగర్ జిల్లా ప్రగతి పథంలో ముందుకు సాగుతోందన్నారు జిల్లా కలెక్టర్ ఆర్వి కర్ణన్ పోలీస్ శాఖ ఆధ్వర్యంలో జరిగిన సురక్షా దినోత్సవం కార్యక్రమాలు విజయవంతంగా కొనసాగాయని చెప్పారు దశాబ్ది ఉత్సవాల సందర్భాన్ని పురస్కరించుకుని జిల్లా నలుమూలల్లో కార్యక్రమాలు కొనసాగుతున్నాయన్నారు దశాబ్ది ఉత్సవాలు ఆహ్లాదకర వాతావరణంలో కొనసాగుతున్నాయన్నారు సిపి సుబ్బారాయుడు అభివృద్ది కార్యక్రమాలకు అన్ని వర్గాల ప్రజలు ప్రజా ప్రతినిధులు అధికారులు తమ వంతు సహకారాన్ని అందిస్తున్నారని తెలిపారు అభివృద్దిలో ప్రభుత్వం ఎన్నో మైలురాళ్లను అధిగమిస్తోందని కొనియాడారు ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ అనిల్ కుమార్ అడిషనల్ కలెక్టర్లు గరిమా అగర్వాల్ శ్యాం ప్రసాద్ లాల్ డీసీపీలు ఎస్ శ్రీనివాస్ జి చంద్రమోహన్ ఎం భీమరావు జిల్లా మార్కెటింగ్ అధికారిని పద్మావతి అగ్నిమాపక శాఖ అధికారి వెంకన్న డివైఎస్ఓ రాజవీరు ఏసీపీలు తులా శ్రీనివాసరావు విజయకుమార్ మదన్లాల్ విజయ సారథి కాశయ్య సత్యనారాయణ శ్రీనివాస్ సి ప్రతాప్ ఎస్బీఐలు జి వెంకటేశ్వర్లు ఇతర అధికారులు పాల్గొన్నారు దశాబ్ది ఉత్సవాల సందర్భంగా మన జిల్లాలో అన్ని కార్యక్రమం పెద్ద సంఖ్యలో చేయడం జరుగుతుంది అది రైతు దినోత్సవం ఉండొచ్చు లేదన్నా ఊరు పండుగ కార్యక్రమం ఉండొచ్చు లేదన్నా నియోజకవర్గంలో సాగునీటి దినోత్సవం సందర్భంగా ఇరిగేషన్ డిపార్ట్మెంట్ చేసిన కార్యక్రమం అదేవిధంగా సురక్ష దినోత్సవంలో పోలీస్ డిపార్ట్మెంట్ పెద్ద సంఖ్యలో మన డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్కి చేసిన కార్యక్రమం అన్ని కార్యక్రమంలో మన డిస్టిక్ని విజయవంతం చేసిన అన్ని డిస్టిక్ అఫీషియల్స్ అదేవిధంగా సిపి గారికి నా తరపులో ముందు ఈత ఈ సందర్భంగా ధన్యవాదాలు చెప్తున్నాను చాలా కార్యక్రమం చాలా పెద్ద సక్సెస్ అయింది మన జిల్లా కార్యక్రమమే స్టేట్ లెవెల్లో కూడా కరీంనగర్ జిల్లా ముందు స్థాయిలో ఉండడానికి కృషి చేసిన అన్ని డిపార్ట్మెంట్ అఫీషియల్స్ అండ్ పొలిటికల్ రిప్రజెంటేషన్ నా తరపు నుంచి ముందు ధన్యవాదాలు చెప్పుకొని ఈ కార్యక్రమం కూడా 2K రన్ కార్యక్రమం కూడా తెలంగాణ దశాబ్ది ఉత్సవాలు భాగంగా 10 సంవత్సరాల కాలంలో తెలంగాణ రాష్ట్ర ఆవిర్భవ సందర్భంగా సాధించిన విజయాలను మనం అందరం మరొకసారి మననం చేసుకుంటూ తరువాత నెక్స్ట్ వచ్చే కాలంలో ఇంకా ఎంత అభివృద్ధి చెందాలి ప్రభుత్వం పరంగా కానీ లేదా ప్రజల పరంగా కానీ ఎంత ఏ విధంగా సహకరించాలి అని మరొకసారి తెలియజేసుకునేందుకు మరియు మనమంతా ఒక ఆహ్లాదకరమైన వాతావరణంలో ప్రతి కార్యక్రమాన్ని ప్రభుత్వం ఏర్పాటు చేయడం జరిగింది ఈ 10 రోజులు దాదాపు 20 డేస్ షెడ్యూల్ ఈ షెడ్యూల్లో భాగంగా 2K రన్ ద్వారా మనం మరొకసారి ఒక స్పోర్టివ్నెస్ని రాష్ట్రానికి కరీంనగర్కి ఏర్పాటు చేసుకోవాలని
ప్రజావాణి కి ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. కరీంనగర్ జిల్లాలోని వివిధ మండలాల నుండి వచ్చిన బాధితులు జిల్లా కలెక్టర్ ఇతర అధికారులకు వినతిపత్రాలు అందజేసి తమ గోడు వెళ్లబోసుకున్నారు. అనేకసార్లు ఫిర్యాదు చేసినప్పటికీ సమస్యలు పరిష్కారం కావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ రోజు నిర్వహించిన ప్రజావాణిలో 158 అర్జీలు రాగా ఇందులో రెవెన్యూ శాఖకు సంబంధించినవే ఎక్కువగా ఉన్నాయి. కరీంనగర్ కలెక్టరేట్ ఆడిటోరియంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి 158 దరఖాస్తులు అందాయి. ఆయా మండలాల నుండి వచ్చిన బాధితులు జిల్లా కలెక్టర్ ఆర్వి కర్ణన్, అదనపు కలెక్టర్లు శ్యామ్ ప్రసాద్ లాల్, గరీమా అగర్వాళ్లకు వినతి పత్రాలు ఇచ్చి తమ సమస్యలు ఏకరవు పెట్టారు. ప్రజావాణికి 158 ఫిర్యాదులు రాగా ఇందులో మున్సిపల్ కార్పొరేషన్కు 18, కొత్తపల్లి తహసీల్దార్కు 10, చిగురుమామిడి తహసీల్దార్కు 8 ఫిర్యాదులు రాగా ఇతర శాఖలన్నింటికీ 122 ఫిర్యాదులు అందాయి. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ప్రజల నుండి వచ్చిన ప్రతి దరఖాస్తుపై స్పందించి సత్వరం చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఆయా శాఖలకు అందించిన ఫిర్యాదులను నిర్లక్ష్యం చేయకుండా పరిష్కరించాలని అధికారులకు సూచించారు. అయితే అందులో కూర్చున్నట్టు పంచర్ అయిపోయినా సార్ వదిలిపెట్టింది. మిమ్మల్ని సార్ వచ్చి పనిచేయడు వదిలిపెట్టారు. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలంలోని రామకృష్ణ కాలనీలో లోను ఇప్పిస్తామని మోసం చేసిన ఘటన వెలుగుచూసింది. తమకు జరిగిన మోసాన్ని మీడియాకు వివరించారు. కరీంనగర్కు చెందిన అనిల్, వెంకటేష్ అనే ఇద్దరు రామకృష్ణ కాలనీలోని పలువురు ఇండ్లలోకి వెళ్లి పాన్ కార్డుపై పర్సనల్ లోన్లు ఇప్పిస్తామని నమ్మించారు. 1-2 లక్షల రూపాయల లోన్లకు ఎటువంటి ష్యూరిటీ అవసరం లేకుండానే లోన్ వస్తుండటంతో గ్రామస్తులు వారిని నమ్మారు. ప్రాసెస్ ఫీ కింద 6 నుండి 10,000 రూపాయల వరకు చెల్లించారు. దీంతో డబ్బులు వస్తాయనుకున్న వారికి కొద్ది రోజుల తర్వాత ప్రైవేటు బ్యాంకుల నుండి నెలవారీ కిస్తీలు కట్టాలని మెసేజ్లు వస్తుండటంతో కంగుతిన్నారు. తమకు ఎలాంటి లోన్ రాకపోగా పైగా ఈఎంఐ కట్టాలని మెసేజ్లు వస్తుండటంతో బాధితులంతా కలిసి వెళ్లి ఎల్ఎండి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. పోలీసులు అనిల్ అనే యువకుణ్ణి అదుపులోకి తీసుకోగా మరో నిందితుడు వెంకటేష్ పరారీలో ఉన్నాడు. నమ్మినాక మీకు లోన్ కొడతామని చెప్పేసి గీతా భవన్ దగ్గర ఉన్న బిగ్సీకి రమ్మని చెప్పేసి అనిల్ సార్ తీసుకువెళ్ళి, ఈ అనిల్ సార్ తీసుకపోతే ఆధార్ కార్డు పాన్ కార్డు మా హస్బెండ్ది ఇట్లా పెట్టినాం, సివిల్ రాలేదు. మళ్ళీ తర్వాత స్వామిది వస్తలేదు, హారికట్టి తీసుకురాపో అంటే నాది కూడా చెక్ చేస్తే సివిల్ వచ్చింది. అప్రూవ్ అయినట్టుగా డబ్బులు వచ్చినాయి. వచ్చినాక తర్వాత 2-3 రోజులు అయినాక బ్యాంకు పోయి చూసుకోరమ్మా, ఎస్బీఐ అకౌంట్లో మీకు పడతాయి, మీ అకౌంట్లోనే పడతాయి, ఎక్కడ పడాయి అని చెప్పేసి అన్నారు. అన్నాక మేము ఎస్బీఐ పోయినాం, చూసినాం అకౌంట్లో డబ్బులు వల్లేదు. 2-3 నెలల దాకా చూసినాం, అయినా కూడా వల్లేదు. ఒకసారి నా డబ్బులు నాకు ఇచ్చేసేయని అని నేను అన్నా. అన్న తర్వాత నా దగ్గర అవి కాకుండా మళ్ళా లోన్ కొట్టిస్తా అని, పర్సనల్ లోను పాన్ కార్డు మీద దీని మీద కొట్టిస్తా అని 4,000 రూపాయలు తీసుకున్నారు. 4,000 రూపాయలు తీసుకున్న తర్వాత కూడా లోన్ కొట్టియలే, 5 నెలలు అవుతుంది అది కూడా. ఇంకా లోన్ కొట్టిస్తలేరు ఏం సార్ అని అంటే, నాకు అర్జెంట్ అమౌంట్ అవసరం ఉన్నాయి సార్ అని అంటే, అమ్మ బిక్సీకి రండి అని చెప్పారు. బిక్సీకి మా భర్త నేను వెళ్ళిన తర్వాత పాన్ కార్డు మీద మా తమ్ము పెట్టి అన్ని చూసిన తర్వాత నాకు సివిల్ రాలేదు. సివిల్ రాకుండా రాలేదు కాబట్టి మేము సేఫ్ అయిపోయినాం. సివిల్ వచ్చిన వాళ్ళే ప్రతి ఒక్కరే ఇట్లనే ఫ్రాడ్గా వాళ్ళకి మెసేజెస్ వస్తుంది. జగిత్యాల జిల్లా కలెక్టరేట్లో ఆమరణ దీక్షకు దిగాడు ఓ వ్యక్తి. పెగడపల్లి మండలం నంచర్లకు చెందిన గొర్రె రాజేష్ అనే వ్యక్తి కలెక్టరేట్లో ఆమరణ దీక్షకు పూనుకున్నాడు. తమపై దూషించిన వారిపై ఎస్సీ ఎస్టీ అట్రసిటీ కేసు నమోదు చేయడం లేదని తన ఆవేదన వ్యక్తం చేశాడు. భూ వివాదంలో మర్రిపల్లి సత్యం, నేరెళ్ల తిరుపతి వీరిద్దరూ తనను వ్యక్తిగతంగా అసభ్యంగా దూషించారని ఆరోపించాడు. దీనిపై పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినప్పటికీ అధికారులు కేసు నమోదు చేయకుండా నిర్లక్ష్యం చేస్తున్నారు అని ఆవేదన వ్యక్తం చేశాడు. ఇప్పటికైనా కలెక్టర్ స్పందించి వారిపై అట్రసిటీ కేసు నమోదు చేయించాలని, లేని పక్షంలో దీక్ష కొనసాగిస్తారని తెలిపారు. భూమి వీళ్ళ వీళ్ళకి అన్నం లేదు, ఈ పుట్టుకుంటే ఆ పుట్టుకలేదు, ఆ పుట్టుకుంటే ఈ పుట్టుకలేదు, అసంటోళ్ళు పట్టుకొని భూమిని ఆదాని ఆక్రమించుకొని గుంజుకుంటే ఎట్లా? ఈ కలెక్టర్ ఏం చెప్తాడు? ఎంఆర్ఓ లేడా, ఆడియో లేడా, ఎస్పీ లేడా, వీళ్ళందరూ ఎటు పోతున్నారు? ఏం చేస్తున్నారు? వీళ్ళకి న్యాయం ఎట్లా జరగాలి? వీళ్ళకి అన్నం లేదు, అందరి దళితులకు అన్నం ఉన్నోనికే సహాయపడతారు కానీ అన్నం లేని దళితుడు కాదు అన్నం లేని.
తమ నేతలను వ్యక్తిగతంగా దూషిస్తే సహించేది లేదని బీజేపీ నాయకులను హెచ్చరించారు బీఆర్ఎస్ నాయకులు. కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండల కేంద్రంలో బీఆర్ఎస్ నాయకులు సుధాకర్ మీడియాతో మాట్లాడారు. సీఎం కేసీఆర్ ఎమ్మెల్యే రసమయ్య చిత్రపటాలకు మార్క్ చేయడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ మండల అధ్యక్షులు గంప వెంకన్న ఇంటిని తగలబెడతామని బీజేపీ నేత సొల్లు అజయ్ వర్మ బెదిరింపులకు గురి చేయడాన్ని తీవ్రంగా పరిగణిస్తున్నట్లు తెలిపారు. ఆయనపై కేసు నమోదు చేయాలని పోలీసు అధికారులను కోరారు. గంప వెంకన్నను టచ్ చేస్తే ఏం జరుగుతుందో చూడు అని హెచ్చరించారు. ఈ సమావేశంలో కల్లపల్లి కొమరయ్య, నగునూరి మల్లయ్య, కొట్టే భూమయ్య పాల్గొన్నారు. మన పద్ధతి మన హద్దులు తెలుసుకొని మాట్లాడాలి. నోరు ఉంది కదా అని చెప్పి ఎంత పడితే అంత మాట్లాడద్దు. గౌరవ ఎమ్మెల్యే గారు అహర్నిశలు గన్నేరువరం మండల అభివృద్ధి కొరకు తపిస్తుండు, పరితపిస్తుండు. అందులో భాగంగానే అన్ని అభివృద్ధి పనులు ఈ 2014 మేం చేసినాయి. ఉద్యమ ఆకాంక్షకు వ్యతిరేకంగా బీఆర్ఎస్ పాలన కొనసాగిస్తోందని ఆరోపించారు కాంగ్రెస్ సీనియర్ నేత ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి. గోదావరి, కృష్ణా జలాలను వినియోగించుకోలేని దుస్థితి రాష్ట్రంలో నెలకొందని ఆరోపించారు. 191,000 ఖాళీల్లో కనీసం 8,000 ఉద్యోగాలు కూడా భర్తీ చేయలేదన్నారు. తెలంగాణ దశాబ్ది ఉత్సవాల సందర్భంగా ఆత్మవిమర్శ చేసుకోవాలని ప్రభుత్వానికి సూచించారు ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి. కరీంనగర్ ప్రెస్ భవన్లో మీడియాతో మాట్లాడారు ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి. తెలంగాణ దశాబ్ది ఉత్సవాల పేరుతో ప్రజాధనం వృధాగా ఖర్చు చేస్తుందని ప్రభుత్వంపై ఫైర్ అయ్యారు. ఇప్పటికీ సగం మంది రైతులకు ధాన్యం డబ్బులు చెల్లించలేదని, వానాకాలం పంట సాగు పెట్టుబడి కోసం రైతులు ఇబ్బంది పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మేడిగడ్డ వద్ద కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం వల్ల 125,000 కోట్ల అప్పు భారం ప్రజలపై పడిందని, తుమ్మిడిహెట్టి వద్ద నిర్మిస్తే వ్యయంతో పాటు నిర్వహణ భారం తగ్గేదని తెలిపారు. గోదావరి నదీ జలాలను పూర్తి స్థాయిలో వినియోగించుకోలేని దుస్థితి నెలకొందన్నారు. కృష్ణా జలాలను ఏపీ తరలించుకుపోతుంటే తెలంగాణ ప్రభుత్వం చూస్తూ ఉండడంపై అనుమానం వ్యక్తం చేశారు. ఇప్పటికైనా సీఎం కేసీఆర్ ఆత్మపరిశీలన చేసుకోవాలని సూచించారు. ఈ సమావేశంలో సిటీ కాంగ్రెస్ అధ్యక్షులు కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి, జగిత్యాల జిల్లా అధ్యక్షులు అడ్లూరి లక్ష్మణ్ కుమార్ నాయకులు పాల్గొన్నారు. ఇలా విందుల కొరకు ఏదైతుందో గ్రామ గ్రామానికి 25,000, 35,000, 50,000, ఇది ఆశ్చర్యమే. అధికారిక విందులు ఆ రైతాంగానికి కనీసం ఏదైతుందో ధాన్యం సేకరణ డబ్బులు చెల్లింపు కూడా దిక్కులేదని చెప్పి అంటున్నాను. ఇలా పౌర సరఫరా శాఖ మంత్రులు జిల్లాకు ప్రాతినిధ్యం వహిస్తుండే, మనం చెప్తుండు రేపు 15,000 ఇస్తా అంటు, 15,000 ఇస్తా అని చెప్పి అంటుండు. ఇంతవరకు ఏదైతుందో ఇక సగానికి పైగా ధాన్యం సేకరణ డబ్బులు చెల్లించాల్సి ఉందా అని చెప్పి అంటున్నాను. ఇలా ధాన్యం సేకరణ ప్రతి క్వింటల్ కు కనీసం ఏదైతుందో 5 నుండి 10 కిలోల దోపిడీ జరిగింది. 5 నుండి 10 కిలోల దోపిడీ ఇలా రాష్ట్ర ప్రభుత్వం ఏదైతుందో. అంగట్లో అన్ని ఉన్నా అలును నోట్లో శని అన్నట్టు తయారైందట తెలంగాణలో భారతీయ జనతా పార్టీ పరిస్థితి. ఆ శని కూడా స్వయంగా రాష్ట్ర అధ్యక్షుడి రూపంలోనే పార్టీకి పట్టుకుందట. కొత్తగా పార్టీలోకి వచ్చేవారు రావడం లేదు, ఉన్నవాళ్లు కుదురుకోవడం లేదట మనోడి దెబ్బకి. ఆయన నోరెత్తితే వినాశకాలు, విధ్వంసాలే. ఇక పార్టీ వైపు కన్నెత్తి చూసేదెవరు, కానేదెవరు. దీంతో తెలంగాణలో ఒక్క అడుగు ముందుకు 10 అడుగులు వెనక్కి అన్నట్టు తయారైందట కమలం పార్టీ పరిస్థితి. దీనికంతటికీ కారణం ఎవరు, ఇంకెవరు, ఈయనే. అంతా నా ఇష్టం, పెడా పెడా, ఏం చేసినా అడిగేదెవడ్రా నా ఇష్టం, అంతా నా ఇష్టం, చడా మడా చలరేగిన చెప్పేదెవడ్రా నా ఇష్టం, అంతా నా ఇష్టం, పెడా పెడా, ఏం చేసినా అడిగేదెవడ్రా నా ఇష్టం. చూశారుగా సారుగారి విశ్వస్వరూపం. ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదుగా సార్ గురించి. కంటెంట్ తక్కువ, కరెంట్ ఎక్కువ, ఇది మేమనే మాట కాదండి బాబు, స్వయంగా కాషాయం పార్టీ కార్యకర్తలే అంటున్నారు. అదేంటి సారు పేరు చెప్తే పూనకాలు లోడింగ్ కదా అనుకుంటున్నారా? అదంతా ఒకప్పుడు, ఇప్పుడు అంత లేదట మనోడికి. ఈ విషయం కమలం పార్టీ పెద్దలకు ఇప్పుడిప్పుడే క్లారిటీ వస్తోందట. నమ్ముకున్నోళ్లను నట్టేటముంచడం, తోడు వచ్చినోళ్లను తొక్కుకుంటూ ఎదగడం ఇప్పుడు ఇదే పనిగా పెట్టుకున్నాడట బండి సంజయ్ కుమార్. కాషాయం తన ఒంట్లోనే ఉన్నట్టు, కమలం తన పెరిట్లోనే పూసినట్టు పార్టీని ఎడాపెడా వాడేసుకుంటున్నాడట. సరే వాడితే వాడవు, కనీసం తమను పార్టీతో కలుపుకుపోమ్మని సీనియర్లు మొత్తుకుంటున్నా
అవేమీ పట్టనట్టు ఒంటెద్దు పోకడలు పోతోందట ఈయనగారి బండి. ఈయనగారి పోకడ వల్ల పార్టీ వైపు కన్నెత్తి చూసేందుకు జంకుతున్నారట ఇతర పార్టీలో పక్కచూపులు చూసే నాయకులు. కొత్తగా పార్టీలోకి వచ్చేవారి సంగతి దేవుడెరుగు. ఇప్పటికే పార్టీలోకి వచ్చిన నాయకులు ఈటెల రాజేందర్, కొండా విశ్వేశ్వరరెడ్డి, జితేందర్ రెడ్డి, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వంటి నేతలు తలలు పట్టుకుంటున్నారట. ఈటెల రాజేందర్ అయితే ఏకంగా ఓ నివేదిక తయారు చేసి ఢిల్లీ వెళ్లి అధిష్టానానికి ఇచ్చి వచ్చారని పార్టీలో చర్చ నడుస్తోంది. పార్టీని అధికారంలోకి తీసుకురావడం బండి సంజయ్తో అయ్యే పని కాదని, దానికి తన దగ్గర ఒక మార్గం ఉందని ఆ నివేదికలో సమర్పించారట ఈటెల. దీంతో పార్టీ పగ్గాలు ఇక ఈటలకి ఇచ్చేస్తారని ఓ టాక్ కూడా నడిచింది. దీంతో ఈటలపై గుర్రుగా ఉన్నారట బండి సంజయ్. ఇక పార్టీలో సీనియర్లైన కిషన్ రెడ్డి, లక్ష్మణ్, మురళీధర్రావు, విజయశాంతి వంటి హేమాహేమీలు బండి నుంచి ఎప్పుడో దూరం జరిగారట. కేవలం అధిష్టానం జోక్యంతో వాళ్లు సైలెంట్గా ఉన్నారట. ఇప్పటికీ తెలంగాణ మొత్తం 119 నియోజకవర్గాల్లో మెజారిటీ నియోజకవర్గాల్లో పార్టీకి సరైన అభ్యర్థులు లేరంటే మనోడి పనితీరు ఏ విధంగా ఉందో అర్థం చేసుకోండి. ఇదిలా ఉంటే బండి సంజయ్ సొంత జిల్లా కరీంనగర్లో సైతం సీనియర్ నాయకులు, కార్యకర్తలు ఆయనపై గుర్రుగా ఉన్నారు. ఇటీవల ఓ ఫంక్షన్ హాల్లో సీనియర్లంతా మీటింగ్ పెట్టుకుని బండిపై మూకుమ్మడి అసంతృప్తిని వ్యక్తం చేశారు. అంతటితో ఆగకుండా అధిష్టానానికి ఫిర్యాదు చేశారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లా నాయకులైన ఈటెల రాజేందర్, గుజ్జుల రామకృష్ణారెడ్డి, మురళీధర్రావు, సుగుణాకర్రావు, సోమారపు సత్యనారాయణ వంటి నాయకులను సైతం లెక్క చేయకపోవడంతో వారంతా ఒక్కటయ్యారు. ఇటీవల గుజ్జుల రామకృష్ణారెడ్డి ఇంట్లో ఈటెల రాజేందర్, సుగుణాకర్రావు ఇతర నాయకులు మీటింగ్ పెట్టుకున్నట్టు ఓ ఫోటో సోషల్ మీడియాలోనూ చక్కర్లు కొడుతోంది. బండిపై తాడో పేడో తేల్చుకునేందుకు వారు సిద్ధమైనట్లు గుసగుసలు వినబడుతున్నాయి. వీళ్లే కాకుండా బండి కార్పొరేటర్గా ఉన్నప్పటి నుంచి వెంట తిరిగిన కార్యకర్తలు, చోటామోటా లీడర్లంతా ఆయనపైన ఒంటికాలుపై లేస్తున్నారు. తమలో ఒకడు ఎదిగినందుకు సంతోషపడాలో, తమను ఖాతరు చేయలేదని బాధపడాలో అర్థం కావడం లేదట వారికిప్పుడు. ఇది ఇలా ఉంటే ఎన్నికలు సమీపిస్తున్న వేళ బండి సంజయ్ తీరు కార్యకర్తలకు మింగుడుపడ్డం లేదట. కరీంనగర్ అసెంబ్లీ సెగ్మెంట్కు పోటీ చేస్తానని ఒకసారి, పోటీ చేయడం లేదని మరొకసారి చెప్తూ వారిని కన్ఫ్యూజ్ చేస్తున్నాడట. దీనంతటికీ కారణం తమ నాయకుడు స్థానిక మంత్రి గంగుల కమలాకర్తో కుమ్మక్కయ్యాడని వారంతా అనుమానం వ్యక్తం చేస్తున్నారట. ఈ ఇద్దరు నేతలపై ఇటీవల సీనియర్ రాజకీయ నాయకుడు గోనె ప్రకాశ్రావు చేసిన ఆరోపణలను గుర్తు చేసుకున్నారట. శాసనసభకు ఓడిపోయి ఇప్పుడు పార్టీ అధ్యక్షునిగా, ఒక లోకసభ సభ్యునిగా సంజయ్ గారు ఇక్కడ పనిచేస్తూ ఉన్నారు. 3 సంవత్సరాల నుంచి నాకు తెలిసినంతవరకు అంతకుముందు ప్రొఫెషన్లు అయినాయి, కొట్లాట్లు అయినాయి, వారైంది, అవన్నీ బంద్ అయిపోయినాయి. నేను మ్యాచ్ ఫిక్సింగ్ అన్నాను, కానీ అతని బాధ్యత, ఇక్కడ ఆయన బ్రదర్స్ ఉన్నారు, అతని కుటుంబం ఉంటుంది, అతను నెలకు 5-6 రోజులు ఉంటున్నాడు, ఎందుకు ఇటువంటి అక్రమాలు జరిగితే ప్రశ్నించడం లేదనేది నేను బండి సంజయ్ గారిని అడుగుతా ఉన్నాను. పార్టీకి కూడా, పార్టీ ఇన్ఛార్జ్ జనరల్ సెక్రటరీ, సైలెంట్ మోడ్ ప్లీజ్. పార్టీ ఇన్ఛార్జ్, తర్వాత ప్రధానమంత్రికి, హోమ్ మినిస్టర్ కూడా నేనవుతుందో, ఇక్కడ జరిగే కార్యక్రమాలు కళ్ళు ఉండి కళ్ళు లేనట్టు నటిస్తూ ఉన్నాడు సంజయ్ గారు, నేనవుతుందో నేను చెప్పదలుచుకున్నాను. గోనె ప్రకాశ్రావు చేసిన ఆరోపణలు విన్న తర్వాత బండి సంజయ్కి మంత్రి గంగులకు మధ్య ఉన్న సంబంధం కులపరమైనదా లేక ఆర్థిక పరమైనదా తెలియాలంటే మరికొద్ది రోజులు ఆగాల్సిందే. సురక్షా దిన్ కార్యక్రమాన్ని నిర్వహించారు. కరీంనగర్ జిల్లా మానకొండూరు మండల కేంద్రంలో 2K రన్ను సుడా చైర్మన్ జీవీఆర్తో కలిసి ప్రారంభించారు ఎమ్మెల్యే రసమయ్య బాలకిషన్. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ తాళ్లపల్లి శేఖర్ గౌడ్, సర్పంచి రొడ్డా పృథ్వీరాజ్, ఉప సర్పంచి నెల్లి మురళి, తహసీల్దార్ లక్ష్మారెడ్డి, మానకొండూరు సీఐ మాదాసు రాజ్ కుమార్, ఎల్ఎండి మానకొండూరు ఎస్ఐలు ప్రమోద్ రెడ్డి, తిరుపతి నాయకులు పిట్టల మధు, ఉండుంటి సోమ్సన్ పాల్గొన్నారు. మనం ఎంత నియోజకవర్గంలో చాలా వరకు మనం చూస్తూ ఉన్నాము. వాస్తవంగా కరీంనగర్ జిల్లాలోనే అత్యంత అతి తొందరగా
అభివృద్ధి చెందినటువంటి నియోజకవర్గం కూడా మానకొండూరు నియోజకవర్గం. మీరందరూ కూడా చాలా మంది చూస్తా ఉన్నారు, మానకొండూరు యువత ఇక్కడ ఉన్నది కాబట్టి మనం ఆలోచన చేసుకోవాలి. ఒక్క రెండు నెలల కాలంలో మానకొండూరు నియోజకవర్గ కేంద్రంలో మీరు చూపించినటువంటి అద్భుతమైనటువంటి అభివృద్ధి కూడా మీ కళ్ళ ముందు అమరులో సాక్షిగా ఆవిష్కృతమవుతున్నటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. కరీంనగర్ జిల్లా మానకొండూరు మండలం వేగురుపల్లి ప్రభుత్వ పాఠశాలకు ప్రారంభం రోజే తాళం వేశారు తల్లిదండ్రులు. హెచ్ఎం రామరాజయ్య తమకు వద్దంటూ స్కూల్ గేటుకు తాళం వేసి నిరసన చేపట్టారు. విద్యార్థులను పట్టించుకోవడం లేదని, అనవసర విషయాల్లో తలదూరుస్తూ వివాదాస్పదుడిగా మారని ఆరోపించారు. ఇప్పటికే ఆయనపై అధికారులకు పలుమార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. హెచ్ఎంను బదిలీ చేసే వరకు గేటు తాళం తీసేది లేదని పట్టుబట్టారు తల్లిదండ్రులు. జగిత్యాల జిల్లా మల్యాల మండలం ముత్యంపేట గ్రామంలో బీజేపీ మహాజన్ సంపర్క్ అభియాన్ కార్యక్రమం నిర్వహించారు. ముఖ్య అతిథులుగా కేంద్ర మాజీ మంత్రి ప్రకాష్ జవదేకర్, బీజేపీ స్టేట్ చీఫ్ బండి సంజయ్ హాజరయ్యారు. ముందుగా లబ్ధిదారులకు ఉచితంగా రేషన్ బియ్యం అందజేశారు. ఈ సందర్భంగా కేంద్ర మాజీ మంత్రి మాట్లాడుతూ, మోడీ పాలన 9 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా అన్ని గ్రామాలను సంప్రదిస్తున్నట్టు తెలిపారు. దేశంలోని 80 కోట్ల మందికి 36 నెలల నుండి రేషన్ ఫ్రీగా అందిస్తున్నట్టు చెప్పారు. పల్లెల్లో టెక్నాలజీని చూసి తనకు గర్వంగా ఉందన్నారు. గడిచిన 9 ఏళ్లలో సాధించిన ప్రగతిని చాటి చెప్పేందుకే తెలంగాణలో దశాబ్ది ఉత్సవాలను నిర్వహిస్తున్నట్లు మంత్రి కొప్పుల ఈశ్వర్ తెలిపారు. జగిత్యాల జిల్లా ధర్మపురిలో చేపట్టిన 2K రన్ను కలెక్టర్ యాస్మిన్ బాషా, అడిషనల్ కలెక్టర్ మంద మకరందంతో కలిసి మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం అన్ని వర్గాల సంక్షేమానికి కృషి చేస్తోందన్నారు. ప్రతిపక్షాలు అసత్య ప్రచారం చేస్తూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నాయని విమర్శించారు. కార్యక్రమంలో డీసీఎంఎస్ చైర్మన్ శ్రీకాంత్ రెడ్డి, మున్సిపల్ చైర్పర్సన్ సత్తమ్మతో పాటు పలువురు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. మన రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి ఆలోచన విధానం మేరకు ఈరోజు తెలంగాణ దశాబ్ది ఉత్సవాలను మనం జరుపుకుంటా ఉన్నాం. ఒక ఆనందాన్ని పంచుకోవడం కోసం ఉత్సవాలు జరుపుకుంటారు. ఆనందం లేని దగ్గర ఉత్సవాలు జరగవు. ఒకప్పుడు తెలంగాణ పూర్వం కరెంటు లేదు, నీళ్లు లేదు, వ్యవసాయాలు లేవు, పంటలు. ఇవి ఈ బులెటిన్ విశేషాలు. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మైత్రి న్యూస్. మేము లోకల్, మాడ్డా కరీంనగర్. సైన్ అవుట్ రాధికా.